నా మిత్రులు, సోదరులు, పంతో నానాజీ గారు పిలుపు మేరకు జనసేన పార్టీలో జాయిన్ అవడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతాల మేరకు అందరికీ మాకు నచ్చి ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వైఎస్సీపీ నాయకులు పేరుబాబు గారు, అలాగే మరొక చిరకాల మిత్రులు బాబ్జీ గారు, మానేపల్లి బాబ్జీ గారు డిసిఎంఎస్ వైస్ చైర్మన్ చేశారు చాలా సమర్థవంతంగా. వీరిద్దరూ కూడా ఇవాళ వైఎస్ఆర్సీపీ నుంచి జనసేన పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు. ఎంతో కాలంగా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి సరే నలుగురికి మేలు చేసే పదవి ఇచ్చేది కదా, నలుగురికి మేలు చేయడానికి ప్రయత్నం చేద్దామన్న ఉద్దేశంతో పేరుబాబు గారు అలా ఉండడం జరిగింది. అయితే అక్కడ జరుగుతున్నది ఏంటంటే పేరుకి పదవి ఇచ్చారు కానీ నలుగురు ఉపయోగపడలేకపోతా ఉన్నాడు ఆయన. దాని మీద ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సరే ప్రభుత్వం నుంచి ఒక డైరెక్టర్ పదవి ఇచ్చారంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు అందరికీ కూడా మంచి చేయాలి, ఆ మంచి చేయడానికి ఆయన ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నాడు కానీ తగిన సపోర్ట్ ప్రభుత్వం నుంచి లేదు. అలాగే ఈ మధ్యకాలంలో గుళ్ళోకి వెళ్ళి కూడా బ్రాహ్మణులు కొట్టేసే పరిస్థితి వచ్చింది, అర్చకులు కొట్టేసే పరిస్థితి కూడా వచ్చింది. ఇటువంటి పరిస్థితిలో ఆ పార్టీలో కొనసాగలేక బాబ్జీ గారు, అలాగే పేరుబాబు గారు వాళ్ళిద్దరు కూడా మంచి మిత్రులు, వారిద్దరూ కూడా జనసేన పార్టీలో చేరి ప్రజలకి ఏదో న్యాయం చేయగలుగుతాం ఇందులో అయితే ఒక నమ్మకంతో ఇవాళ ఈ పార్టీలో చేరి పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలు ఆయన ముందు ముందు కాలంలో అందరికీ కూడా ఆదర్శం అవుతాడని చెప్పి నమ్మి వారు ఇవాళ పార్టీలో జాయిన్ అవుతున్నందుకు వారిద్దరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మరి బ్రాహ్మణ సంఘం డైరెక్టర్ చేసినటువంటి పేరుబాబు గారు, అదేవిధంగా మానేపల్లి బాబ్జీ గారు వాళ్ళ గ్రూపులతో మరి ఈరోజు పంతం నానాజీ గారి ఆధ్వర్యంలో జాయిన్ అవటం చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే వైసీపీ నుంచి వచ్చేసారంటే ఒక రాక్షస పాల నుంచి వాళ్ళు తట్టుకోలేక ముందుకు వచ్చి మరి పవిత్రమైన జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నారంటే వాళ్ళందరికీ ముందుగా అందరికీ చేతులెత్తే దండం పెట్టుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళు బ్రాహ్మణులు జరిగే అన్యాయాలను వాళ్ళు చూడలేకపోతున్నారు. ఈరోజు నిన్న కాక మొన్న 4 రోజుల క్రితం ఒక ఎక్స్ కార్పొరేటరు శివాలయంలో పంతులు గారిని కాలుతో తండటం, ఇదే విధంగా ఒక అవమానం కాదు మరి దేవాలయాలు తగలబెట్టడం, అందులో విగ్రహాలను కొట్టడం ఇలాంటివి 5 సంవత్సరాల్లో చాలా చూసాం. వీటన్నిటికీ వీళ్ళు ఎక్స్ అయిపోయి మళ్ళీ ఇలాంటి రాక్షస పాలన రాకూడదు, రాముడి పాలన రావాలి, నారా చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలి, ఆశీస్సులు బ్రాహ్మణ ఆఫీస్ ఆశీస్సులన్నీ చంద్రబాబు నాయుడు గారికి ఉండాలనే ఉద్దేశంతో ఆయన ఈరోజు మంచి సదుద్దేశంతో పంతం నానాజీ గారిని గెలిపించాలని చెప్పి మరి ఈరోజు పార్టీలో జాయిన్ అయ్యేందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా తెలుగుదేశం పార్టీలో నాయకులు కూడా దుర్గాప్రసాద్ గారు ఉన్నారు, దుర్గాప్రసాద్ గారు మరి అదేవిధంగా వీళ్ళందరూ ఉండి మరి ఈరోజు ఉత్సాహంగా ఆయన్ని తీసుకొచ్చి జాయిన్ చేసినందుకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నానాజీ గారు గెలుపు మ్యాక్సిమం ఖరారు అయిపోయింది. నానాజీ గారు గెలుపు కోసం ఈరోజు పోరాటం కాదు, మెజార్టీ కోసం పోరాటం చేస్తున్నామని మీ అందరికీ మరొక్కసారి తెలియజేస్తున్నాను. ఓటర్ మహాశైలికి ఏం చేస్తున్నాం అంటే ఈరోజు ప్రజలందరూ వన్ సైడ్ ఉన్నారు, వైసీపీ పాలనని రద్దు చేశారు, వాళ్ళే రద్దు చేశారు. నానాజీ గారి కోసం, నానాజీ గారి ప్రమాణ స్వీకారం కోసం ఎదురు చూస్తున్నారు. అత్యంత మెజార్టీతో నానాజీ గారు గెలుస్తున్నారు. ఈరోజు అన్ని కులాలు అన్ని వర్గాలు కూడా నానాజీ గారిని ఏకగ్రీవంగా మరి ఈరోజు సెలెక్ట్ చేసుకుని ఆయనకే ఓటు వేయడానికి ఖచ్చితంగా ముందుకు వస్తున్నారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. పేరు దినవై పేరరాజు, పేరు బాబు, సర్పవరం, కాకినాడ రూరల్ మండలం, కాకినాడ జిల్లా. ఈరోజు నేను గౌరవమైన శ్రీ కొడిదల పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు ఆశయాలకు నచ్చి వారు స్థాపించిన జనసేన పార్టీలో కూటమి అభ్యర్థిగా ఉన్న జనసేన పార్టీ కూటమి అభ్యర్థి అయిన పంతం నానాజీ గారి సమక్షంలో జనసేన సిద్ధాంతాలు ఆశయాలు నచ్చి జనసేన పార్టీలో జనసేన పార్టీ విజయం కోసం పనిచేయటం
జనసేన పార్టీలో చేరడం జరిగింది అని ఈ మీడియా ముఖంగా తెలియజేసుకొని ఉన్నాను. నేను 1988 నుండి 2012 వరకు అనగా 24 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేశాను. అప్పుడు శ్రీ పంతన్ నానాజీ గారు మేము చాలా పేదలకు ఉపయోగపడే పనులు, నిరుపేదలకు ఉపయోగపడే పనులు చేశాం. అప్పుడు మా మంచి మిత్రులు, స్నేహితులు ఆయన పంతన్ నానాజీ గారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండగా నేను దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం వారి కుమారుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆవిర్భావం నుండి పార్టీలో జాయిన్ అయి పార్టీ కోసం పనిచేస్తూ 2013 సంవత్సరంలో స్థానిక సంస్థల ఎలక్షన్లోను, 2014 సార్వత్రిక ఎన్నికల్లోను, 2019 సార్వత్రిక ఎన్నికల్లోను పార్టీ విజయం కోసం పనిచేయడం జరిగింది. 2019 స్థానిక సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడం జరిగింది. పార్టీకి నేను పనిచేసిన సేవలను గుర్తించి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కురసాల కన్నబాబు గారు నాకు 2023 సంవత్సరంలో, అనగా పార్టీ అధికారంలోకి వచ్చిన 4 సంవత్సరాల తర్వాత నాకు ఏపీ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్గా పదవి ఇవ్వడం జరిగింది. బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఈ ప్రభుత్వ హయాంలో ఎంతో మేలు చేద్దామని భావించి పదవి స్వీకరించినాను. అయితే దురదృష్టవశాత్తు కార్పొరేషన్కు ప్రభుత్వం నయా పైసా కూడా కేటాయించలేదు. నిరుపేద బ్రాహ్మణులకు నేను ఏ విధమైన సహాయము కార్పొరేషన్ ద్వారా చేయలేకపోయినాను. కారణం, బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా బ్రాహ్మణులకు అందవలసిన గరుడా పథకం తప్ప మరి ఏ ఇతర పథకములు అమలులో కాకపోవడం, నిలిపివేయడం, నిధులనే కేటాయించకపోవడం వల్ల కార్పొరేషన్ ద్వారా నిరుపేద బ్రాహ్మణులకు ఏ విధమైన సహాయము చేయలేకపోయినాను. రాష్ట్రంలో అందరికీ ఇచ్చినట్టుగానే అమ్మఒడి, రైతు భరోసా, వైఎస్ఆర్ పింఛను కనుక, విద్యాదీవెన, వసతీవెన వంటి బ్రాహ్మణ పథకాలు బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఇచ్చినప్పుడు అవి కూడా బ్రాహ్మణ కార్పొరేషన్ కోటాలో చూపించడం ఎంతవరకు భావ్యమని పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించడం ప్రభుత్వం ఏమీ పట్టించుకోనలేదు. గత ప్రభుత్వ హయాంలో కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్ ద్వారా 280 కోట్ల రూపాయలు నిరుపేద బ్రాహ్మణులకు అందించడం జరిగినది. అదేవిధంగా సంక్షేమ పథకాలను కూడా గత ప్రభుత్వంలో అమలు చేయడం జరిగింది. కానీ ఈ సంక్షేమ పథకాలలోనే ఈ బ్రాహ్మణ కార్పొరేషన్ నిధులను కూడా చేర్చి బ్రాహ్మణులకు అన్యాయం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగడానికి ఇష్టత లేక మొన్నటి రోజునే నేను పదవికి సభ్యత్వానికి రాజీనామా చేసి ఈ రోజున నా మిత్రులు, నా స్నేహితులు, నా శ్రేయోభిలాషి పంతన్ నానాజీ, పంతం వెంకటేశ్వరరావు అనే నానాజీ గారి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి వైదొలిగి జనసేన పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగినది. జనసైనికుడిగా జనసేన పార్టీ విజయం కోసం మరియు కూటమి విజయం కోసం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ అభ్యర్థుల విజయం కోసం నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని పంతం నానాజీ గారి విజయానికి నా సాయశక్తిలా కృషి చేస్తానని, అదేవిధంగా శ్రీ కొణిదల పన్ను కళ్యాణ్ గారి సిద్ధాంతాలకు ఆశయాలకు కట్టుబడి పార్టీలో కొనసాగుతానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు.